జనసేనకు పవనే ఒక పెద్ద స్టార్ క్యాంపెయినర్, కానీ ఆ పార్టీకి కొంతమంది స్టార్ క్యాంపెయినర్లు అవసరం. ఆ పార్టీ తరఫున ప్రచార పర్వంలో ఇప్పటికే చాలామంది దిగారు, జబర్దస్త్ ఆర్టిస్టులు కానీ లేకపోతే సినిమా రంగం నుంచి కొంతమంది డాన్స్ మాస్టర్లు ఇలా చాలామంది. అయితే మరొక స్టార్ క్యాంపెయినర్ ఎవరు అంటే అంబటి రాయుడు. అంబటి రాయుడు ఆయన మంచి క్రికెటరు. ఈ నేపథ్యంలో ఆయన త్వరగా ప్రచారంలోకి దిగి పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేనకి ఉపయోగపడతారని అనుకున్నారు. ఎందుకంటే ఆయన జనసేనలో చేరారు, అప్పట్లో వైసీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని కాసేపు, పొన్నూరు నుంచి పోటీ చేస్తారని కాసేపు రకరకాల ప్రచారం జరిగింది. కానీ సీన్ కట్ చేస్తే ఆయన అప్పట్లో వైసీపీలో చేరినా మళ్ళీ ఆ పార్టీ గుడ్ బై చెప్పేసి జనసేనలో చేరిన నేపథ్యం. అయితే ఇప్పుడు తాజాగా మాత్రం అంబటి రాయుడు ఎక్కడ కనిపించట్లేదు అనేది, అయితే ప్రత్యక్షంగా గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో తెనాలి మండలం కొలకలూరు ఫిరంగపురం మండలం పరిధిలో గ్రామాల్లో అంబటి రాయుడు పర్యటించారు. పలు పాఠశాలను సందర్శించి అప్పట్లో మధ్యాహ్న భోజనాన్ని కూడా టేస్ట్ చూశారు. అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను కూడా పరిశీలించారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశంసలు గురిపించారు. ఇదంతా గతం అనమాట. అలాగే అంబటి రాయుడిని గుంటూరు పార్లమెంట్ నుంచి వైసీపీ అభ్యర్థిగా ప్రకటించడమే తరువాయి అని అనుకున్నారు అప్పట్లో, కానీ వ్యూహం బిడుచుకొట్టింది, ఆయన బయటకు వచ్చేశారు, జనసేనలో చేరారు. ఇదంతా గడిచిపోయిన అంశం. అయితే ప్రస్తుతం ఆయన ఇంకా 15 రోజులు మాత్రమే సమయం ఉంది ఎన్నికలకి దాదాపుగా, ఎందుకంటే 36 గంటల ముందు ప్రచారానికి బ్రేక్ వేస్తారు కాబట్టి. ఈ 15 రోజుల్లో ఆయన స్టార్ క్యాంపెయినర్గా జనసేనకు పనిచేస్తారంటే ఎక్కడ కనిపించట్లేదంట. కాకపోతే అందరూ ఇదే చెప్పుకుంటున్నారు, ఆయన పార్టీలో చేరడం అయితే చేరతారు కానీ ప్రచార పర్వాల్లో పెద్దగా పాల్గొనకపోవడమే అదే పెద్ద సమస్య ఆయనతో. అందుకే వైసీపీ కూడా గుడ్ బై చెప్పాల్సి వచ్చింది అనేది. కాకపోతే మరి ఆయన ఏమైనా వరల్డ్ కప్ హడావుల్లోనో ఏమైనా బిజీగా ఉన్నారో ఏంటో తెలియదు, కానీ ఎందుకంటే వన్డే వరల్డ్ కప్కు తనను ఎంపిక చేయలేదని చెప్పి అలిగి అప్పట్లో ఆయన క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించడం, ఆ తర్వాత మళ్ళీ ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం, అలాగే అన్ని రకాల క్రికెట్ల నుంచి విరమించుకుంటున్నానని ప్రకటించడం, మళ్ళీ ఆ నిర్ణయాన్ని కొద్ది రోజుల వ్యవధిలోనే వెనక్కి తీసుకోవడం, ఇలాంటివి చాలానే ఉన్నాయి. అంటే ఒక స్టెబిలిటీ ఉండదు అనేది. అయితే ప్రజాసేవ చేయాలని తనకు కోరిక మాత్రం మెండుగా ఉందని చెప్పి అప్పట్లో అంబటి రాయుడు చెప్పారు. కాకపోతే రాజకీయాల్లో చురుగ్గా లేకపోతే ఇబ్బందులు తప్ప ఎన్నికల సమయం కావడంతో అంబటి రాయుడు కనుక ప్రచారం చేస్తే అటు ఆయనకి ఇటు జనసేనకి ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. ఇప్పుడు కనుక ఆయన యాక్టివ్గా ఉంటే వచ్చే ఎన్నికల్లో ఆయనకి ఏమైనా సీట్ ఇచ్చే అవకాశం ఉంటుందేమో, కానీ ప్రస్తుతం ఆయన ఎక్కడ కనిపించట్లేదు. అందుకే వేరే స్టార్ క్యాంపెయినర్ అంబటి రాయుడు అనేది అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది.